కలకత్తాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక వారణం జరిగింది. ఔషధాన్ని కొట్టారనమాట. ఎందుకంటే ఒక 85 ఏళ్ళ ముసలి ఆయన ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ తోటి రెండోసారి వచ్చింది అతనికి ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్. సో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. అతను చికిత్స చేస్తూ ఉండగా 2వ రోజు ఆయన చనిపోయాడు అనమాట. చనిపోయినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏమిటంటే ఆ పేషెంట్కి సంబంధించిన బంధువులు స్నేహితులు అందరూ కలిసి మూకుమ్మడిగా ఆ హాస్పిటల్ని దాడి చేశారు. దాడి చేసినప్పుడు అక్కడ ఉన్న ఔషధాన్ని కూడా దారుణంగా కొట్టారన్నమాట. సో అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఈ విధమైన దారుణం మళ్ళీ మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతో మొత్తం టోటల్ కంట్రీ వైడ్ ఐఎంఏ వచ్చేసి 24 అవర్స్ బంద్ నిర్వహిస్తూ ఉంది. మొత్తం భారతదేశం అంతా ఈరోజు బంద్ పిలుపునిచ్చి సెంట్రల్ వైలెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ సెంట్రల్లో తీసుకుని రావాలని ఈరోజు ధర్నా బంద్ చేయటం జరిగింది. దీనికి మేము ప్రధానమంత్రికి మరి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ధన్యవాదాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ సెంట్రల్ వైలెన్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకుని వచ్చేదానికి ఈ పార్లమెంట్ సెషన్లో ఆయన అంగీకరించారు. ఇంకా ఈ దెబ్బలు తిని నా డాక్టర్ అయితే ఇంకా కోలుకోలేని స్థితిలో ఉన్నాడు. వెంటనే వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఆయన పోయి చూడాలి. ఇది వన్ ఆఫ్ ది డిమాండ్స్. ఆ అబ్బాయి ఈరోజు కోలుకోలేక ఫిక్స్ వస్తూ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. సో ఈ దీన్ని మేము ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖండిస్తున్నాం. అట్ ది సేమ్ టైం సెంట్రల్ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో మొత్తం బంద్ జరుగుతుంది. అన్ని హాస్పిటల్స్ క్లోజ్ చేశారు. దాదాపు 2000 మంది డాక్టర్లు ఉన్నారు. గవర్నమెంట్ సెక్టర్లు అయితే ప్రైవేట్ సెక్టర్లు అయితే మొత్తం బంద్ చేశారు.